హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నార్మల్ ప్లెయిన్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే దానికోసం బ్యాటర్ని కూడా ఏ విధంగా మనము ఏ కన్సిస్టెన్సీలో మనము ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ విధంగా మనం నైట్ ప్రిపేర్ చేసుకున్న పిండిని, గట్టిగా ఉండే పిండిని కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంతగా మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సోడా ఉప్పు అండి. ఇది వచ్చేసి మనం వాటర్తో పూర్తిగా ఈ సోడా ఉప్పు అనేది కలిసిపోయిన తర్వాత పిండిలో వేసుకోవాలి. దానికోసం నేను ఇలా స్పూన్లో తీసుకుని దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఇలా ఈ సోడా ఉప్పులో వాటర్ పోసుకొని ఇది మొత్తం అలా కరిగేలాగా అలా కలుపుకొని ఆ వాటర్ని మనము ఈ రైస్ బ్యాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా సోడా ఉప్పును వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అలాగే ఈ సోడా ఉప్పు రెండు కలిసే విధంగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కలుపుకొని ఈ బ్యాటర్ని మనము బాగా కలుపుకోవాలి. మనం ఈ సోడా ఉప్పు యూజ్ చేయడం వల్ల ఈ పిండి అనేది కొంచెం బురగ్గా వస్తుంది, అప్పుడు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. దానికోసము ఈ సోడా ఉప్పును యూజ్ చేస్తాము. ఈ బ్యాటర్ వచ్చేసి ఇలా లిక్విడ్ ఫామ్లో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఐరన్ ప్యాన్ యూజ్ చేసుకోవాలండి మనము, ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మేమైతే ఐరన్ ప్యాన్ అనేది యూజ్ చేస్తాము. ప్యాన్ వేడెక్కాక ఒక గరిట పిండి వేసి ఆ పిండిని ఆ గరిటతో మొత్తం రౌండ్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ప్యాన్ వేడెక్కాక ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఈ విధంగా ఈ ప్యాన్ మీద వేసుకోవాలి. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి మేము ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాము. నాన్ స్టిక్ కన్నా ఐరన్ ప్యాన్ మీద దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా దోశ బాగా కాలిన తర్వాత ఒకవైపుని గరిటతో ఇలా అనుకొని ఈ చలాకుతో ఇలా తిరిగేసుకోవాలి. మనకు దోశ సాఫ్ట్గా రావాలన్నా ఐరన్ ప్యాన్ మీద థిక్గా పోస్తే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పతలాగా కింద పోస్తే కిన క్రిస్పీగా వస్తుందండి. చూడండి ఈ విధంగా దోశ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలన్నా సరే ఈ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశని నార్మల్గా ఐరన్ పెనం మీద అయినా సరే మనం నీట్గా పోయడం కోసము కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. ఎక్కువ కాదండి, లైట్ థిక్ కన్సిస్టెన్సీలో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం నార్మల్ ప్లెయిన్ దోశను ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.